ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి సీఎస్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ను ప్రారంభించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఇక ఈ సమీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లై ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, సమీక్షకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అలాగే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది, వివరాలు ఏంటి? సంతోషి, ఇప్పటికే ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన వ్యవసాయేతర భూములపై కూడా ఉన్నతాధికారుల సమావేశం కూడా జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్తో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమీక్షలో ఇప్పటివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్సైట్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి నేపథ్యంలో కొంతవరకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఒక చర్చ పరిస్థితి నడుస్తున్న పరిస్థితి నేపథ్యంలో దాదాపు 100 మందితో కూడా సాంకేతిక సమస్యలు జరగకుండా కూడా ఇప్పటివరకే సీఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో పురుషుల మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మాత్రం ఉంది. దాంతోపాటుగా వ్యవసాయేతర భూములకు సంబంధించినంత వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఎప్పుడు ప్రారంభించాలి, వ్యవసాయేతర భూములకు సంబంధించినంత వరకు ఆస్తుల వివరాలని ధరణి వెబ్సైట్లో పొందపరచడం ద్వారా మాత్రం ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఆయన దానిపైన కూడా సీఎం కేసీఆర్ ఇప్పటివరకే అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్లకు సంబంధించినంత వరకు ఒక పక్క అన్ని కూడా ధరణి వెబ్సైట్లో పొందపరచాల్సి ఉంటుంది. దాంతోపాటుగా వ్యవసాయేతర ఆస్తులు కూడా ధరణి వెబ్సైట్లో పొందపరిస్తే మాత్రం సైబర్ క్రైమ్ కావచ్చు, దాంతోపాటుగా ఆస్తుల వివరాలు కూడా వేరే వారు సేకరించకుండా కూడా ఏ విధంగా ఉంటారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పురుషాలు మాత్రము వేరే వాళ్ళకు ఎవరు కూడా ఒక వ్యక్తి ఆస్తులు తెలియకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో మాత్రం కొంతవరకు అనుమానాలు కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఈ అనుమానాలు ఏవైతే వాటన్నిటి కూడా నివృత్తి చేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పురుషాలు మాత్రం ఒక పక్క ధరణి వెబ్సైట్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి నేపథ్యంలో వ్యవసాయానికి కావచ్చు, అదేవిధంగా వ్యవసాయేతర ఆస్తులను పురుషాలు మాత్రం ధరణి వెబ్సైట్లో పొందపరచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ర్యాండ్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, దాంతోపాటు వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించినంత వరకు పురుషాలు మాత్రం రిజిస్ట్రేషన్ కావచ్చు. అట్టి ప్రక్రియకు సంబంధించినంత వరకు పురుషాలు మాత్రం ముందుకెళ్ళడానికి సులువుగా ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. దీంతోపాటుగా సాదా బైనామాలకు సంబంధించినంత వరకు దాదాపుగా 9 లక్షలకు పైగా కూడా అప్లికేషన్లు వచ్చాయి. దానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుపోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. దాదాపుగా 9 లక్షలకు పైగా వచ్చిన సాదా బైనామాలకు సంబంధించినంత వరకు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో, ధరణి వెబ్సైట్లో ఏ విధంగా మార్పులు ఏమైనా చేయబోతున్నారో, దాంతోపాటుగా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కూడా ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు, అప్లికేషన్లో ఇంకేమైనా మార్పులు తీసుకురాబోతున్నారా, వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఏవైతే ఆస్తులు అయినా ఇప్పటివరకే పొందపరిచారు కాబట్టి వ్యవసాయ ఇతర ఆస్తులకు సంబంధించినంత వరకు కూడా ఎప్పుడు పురుషాలు మాత్రం ప్రజల నుంచి తీసుకోబోతున్నారు, దానిలో ఎప్పుడు అప్లోడ్ చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకో సంతోషం. Yes, right, Praveen. Thank you.